రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోకి అందరం కూడా అడుగు ఉన్నాం ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గ్రహాల్లో మార్పులు అనేవి ఉన్నాయి గ్రహాల్లో మార్పులు జరగడం వల్ల మానవ జీవితంలో కూడా కొన్ని కొన్ని జరగబోతూ ఉన్నాయి వారి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ ఐదు రాస్తుల వారికి చాలా అద్భుతంగా ఉంది అయితే ఆ రాస్తుల వారి ఎవరు వారికి రాబోయే అదృష్టమేంటో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొదటి రాశి మీనరాశి ఈ మీనరాశి జాతకులకు రెండు వేల ఇరవై రెండు నుండి కూడా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది రానున్న కాలం అద్భుత కాలంగా చెప్పుకోవచ్చు మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఆనందకరమైన రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి వచ్చిన అదృష్టాన్ని అస్సలు వదులుకోకుండా వినియోగించుకోండి మీకు డబ్బు అనేది చాలా విపరీతంగా రాబోతుంది డబ్బు గురించి మీరు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు గతంలో మీకు ఎక్కువగా డబ్బు సరిగ్గా రాకపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేవి కానీ రానున్న కాలంలో అద్భుతంగా ఉంటుంది కాబట్టి డబ్బు విపరీతంగా వస్తుంది కానీ డబ్బు విపరీతంగా వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ ఖర్చులు చేసేస్తే చివరికి మీ చేతిలో రూపాయి కూడా మిగలకుండా మొత్తం అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి ఉంటాయి కాబట్టి విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి ఉద్యోగాలు రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉద్యోగాలు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారు డబ్బు అనేది విపరీతంగా సంపాదిస్తారు వ్యాపారాలు చేసేవారు వ్యాపారాల పని మీద వేరే వేరే ప్రదేశాలకు వెళ్తారు తిరిగి వచ్చే సమయానికి ఒక శుభవార్త అనేది మీరు వినబోతూ ఉన్నారు మీ కుటుంబంలో ఒక శుభవార్త అనేది మీరు గా వింటారనే చెప్పాలి బిజినెస్ పరంగా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఎందులోనే కూడా మీరు ఎటువంటి లాస్ అనేది అస్సలు ఎదుర్కోరు కానీ మీరు డబ్బు విపరీతంగా ఖర్చు చేసేస్తే తర్వాత మీకు అప్పులు వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ మేన రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి వచ్చిన అదృష్టాన్ని అస్సలు వదులుకోకుండా వినియోగించుకోండి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు రానున్న కాలం అద్భుత కాలంగా మంచి కాలంగా చెప్పుకోవాలి మీకు రానున్న కాలంలో అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా మీకు ఎటువంటి కష్టాలు ఉండవు డబ్బు అనేది చాలా విపరీతంగా వస్తుంది గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు తొలగిపోతాయి అందరితో కలిసి ఆనందంగా ఉంటారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మీకు ఏమైనా గొడవలు ఉన్నట్టయితే కనుక ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు మీ భాగస్వామితో కలిసి చాలా ఆనందంగా ఉన్నారు మీరు స్థలాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక ఇది మీకు సరైన కాలం అద్భుత కాలం మంచి కాలంగా కూడా చెప్పుకోవచ్చు వేటిలోని కూడా లాస్ అనేది అస్సలు ఎదుర్కోరు ప్రతి చిన్న విషయంలో కూడా మీకెంతో అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించకండి రెండు వేల ఇరవై రెండు నుండి కూడా రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ఎప్పుడూ కూడా ఇంతటి అదృష్టం రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి అస్సలు వదులుకోకుండా వినియోగించుకోండి అదృష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి వస్తుంది కదా ఈ కుంభరాశి వారికి ఇప్పుడు వచ్చింది కాబట్టి అస్సలు వదులుకోకుండా వినియోగించుకోండి వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా గతంలో డబ్బు విషయంలోనే మీరు ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నారు డబ్బు మీకు గతంలో ఎక్కువగానే వచ్చేది కానీ అనేవి ఎక్కువ పెట్టేస్తూ ఉండేవారు దానివల్ల వచ్చిన డబ్బంతా కూడా మీ చేతిలో లేకుండా బయటికి వెళ్ళిపోయేది దానివల్ల మీరు ఎక్కువ అప్పులు చేసేయడం లాంటివి కూడా ఎక్కువగా జరిగేవి కాబట్టి ఇప్పటికన్నా సరే డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా మీ భాగస్వామితో కలిసి చాలా ఆనందంగా ఉండబోతూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు గృహ నిర్మాణం చేయాలి అనుకునే వారికి ఇది సరైన కాలం అని చెప్పాలి వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి కాలంగా అద్భుత కాలంగా చెప్పుకోవాలి ఈ రాశి వారికి చురుకుదనం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది దాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోవద్దు ఉద్యోగపరంగా కూడా చాలా చురుగ్గా పనిచేస్తారు ప్రతి విషయంలో కూడా ఆనందంగా ఉంటూ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ఈ లక్షణాన్ని అస్సలు పోగొట్టుకోకండి ఇలాంటి మంచి లక్షణం ఉంటే మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా డబ్బు అనేది కూడా విపరీతంగా సంపాదించగలుగుతారు ప్రతి విషయంలో కూడా ఈ కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏ చిన్న విషయం గురించి కూడా అతిగా ఆలోచన ాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది. రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు అద్భుతంగానే ఉంటుంది కానీ చిన్న చిన్న విష్టం ఫలితాలు ఎదుర్కొనే అవకాశం అనేది కూడా బాగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొనే అవకాశం అనేది బాగా కనిపిస్తుంది మీ ఆరోగ్యపరంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది డబ్బు పరంగా మీకు డబ్బు అనేది చాలా చాలా విపరీతంగా రాబోతుంది అదేవిధంగా మహిళలు ఎవరైతే బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నారు వారికిది సరైన కాలం చెప్పాలి మీకు రానున్న రోజుల్లో సహాయం చేసే వ్యక్తులు అనేవారు బాగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పక్క వారి సహాయాన్ని కోరుకోకుండా మీ అంతటి మీరు ఎలా చేస్తే మీకు మంచిదో బాగా మీరు ఆలోచించుకుని ఎవరి సహాయం లేకుండా ముందుకు దూసుకుని వెళ్ళండి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మిమ్మల్ని చాలా మంది కిందకి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు కానీ మీరు అస్సలు పట్టించుకోకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి వారికి అద్భుతంగా ఉంది చిన్న చిన్న విషయం ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కువగా టెన్షన్ పడకండి మీరు బాగా ధైర్యంగా ముందడుగు వేస్తేనే మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి తద్వారా మీరు అదృష్టాన్ని కూడా పొందబోతున్నారు రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చక రాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వీరు ఎక్కువగా ప్రతి ఒక్కరితో గొడవలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు అంటే ఊరు కూరకే ఎవరైనా ఏదైనా సరదాగా మాట్లాడినప్పటికీ కూడా వెంటనే దాన్ని సీరియస్గా తీసుకుని గొడవలు పెట్టుకుంటారు దానివల్లే మీ జీవితంలో స్నేహితులు అనేవారు చాలా తక్కువగా ఉంటారు ఆ లక్షణాన్ని మీరు చాలా వరకు తగ్గించుకోవాలి లేకపోతే మీ జీవితంలో ఉన్నవారు దాదాపుగా మీకు దూరం అయిపోతారు కాబట్టి స్నేహితులు అనేవారు దూరం అయిపోతే వారు మీకు శత్రువులుగా మారిపోతారు కాబట్టి జాగ్రత్త వహించండి డబ్బు విపరీతంగా వస్తుంది స్థలాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఇది మీకు సరైన కాలం అనే చెప్పాలి అదేవిధంగా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారాలు చేసేవారికి అద్భుతంగా ఉండబోతోంది వివాహాలు కావట్లేదని బాధపడేవారికి వివాహాలు జరుగుతాయి గృహ నిర్మాణం చేయాలని ఎవరైతే ఎన్ని రోజుల నుంచి కూడా అనుకుని ఆగిపోయారో వారు ఖచ్చితంగా గృహ నిర్మాణం చేసుకోవచ్చు ప్రతి విషయంలో కూడా ఈ వృచ్చికి రాస్తి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఒక్క కోపం విషయంలో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ వృత్తికి రాస్తి వారికి చాలా అద్భుతంగా ఉంది ఓకే అండి చూసారు కదా రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ ఐదు రాస్తుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మరి ఇంకింది కాలిస్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సుంబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ